ఎన్టీఆర్ బయోపిక్గా నందమూరి బాలకృష్ణ నటించిన మహానాయకుడు సినిమా విడుదల పురస్కరించుకుని విశాఖ జిల్లా పాయకురావుపేటలో నందమూరి కల్చరల్ యూత్ సభ్యులు థియేటర్ వద్ద సందడి చేశారు. చిత్రాన్ని వీక్షించుటకు మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకటరావు కుమార్తె విజయలక్ష్మి దంపతులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు చింతకాయల రాంబాబు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి విజయలక్ష్మి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మధ్యూరి నారాయణరావు, ఫ్యాన్స్ పట్టణ అధ్యక్షులు వేమగిరి లక్ష్మణరావు, రూరల్ అధ్యక్షులు విశ్వనాథన్ శ్రీను, లెక్కల గోవిందు, భజంత్రిల శివ, చిటుమూరి రామారావు, గోళ్లపల్లి నాగు, మేడిశెట్టి వరహాలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా ఎన్టీఆర్ బయోపిక్ రెండో చిత్రం మహానాయకుడు సినిమా రిలీజ్ సందర్భంగా మా ఆహ్వానాన్ని మన్నించి చెంగల వెంకటరావు తనయురాలు, చెంగల విజయ సార్ మా సినిమా చూడటానికి విచ్చేయడం మా ఎంతో అమ్మలకి ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజున ఆ ఎన్టీ రామారావు జీవ చరిత్ర మా బాలయ్యబాబు యాక్ట్ చేయడం కూడా మా బాలయ అభిమానులు కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఈ సినిమా కూడా మంచి ఇట్టి ఎన్టీ రామారావు స్ఫూర్తిలో బాలయ్యబాబులో చూడాలని కోరుకుంటూ నందమూరి కల్చరేత్ పాకరపేటని చెప్పు గారు జీవిత చరిత్ర మన బాలయ్యబాబు గారు నటించడం మా అందరికీ కూడా ఆనందకరంగా ఉంది. ఈరోజు మన బయోపిక్ ఇది ఎప్పుడూ కూడా మేము ఒక చిత్రంగా చూడట్లేదండి. ఒక భక్తుడు గుడికి వచ్చి ఎలాగైతే దర్శించుకుంటాడు అదే విధంగా మేము ఆయన చిత్రం చూడదలుచుకున్నాం. అంతేగాని ఎప్పుడూ కూడా ఆయన జీవిత చరిత్ర అందరూ కూడా ప్రతి ఒక్కరికి వచ్చి ఆయన దర్శన భాగ్యం ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి కూడా తెలియాలని చెప్పేసి ఈ రోజు మేము అందరం కూడా అభిమానంతో రావడం జరిగిందండి. మీ అందరికీ కూడా నమస్కారం. మన ప్రియతమ నాయకులు అందరూ హృదయాలు దోసుకున్న వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఆయన రెండో సినిమా ఈరోజు మళ్ళీ చిత్రమందిలో రావడం చాలా సంతోషకరంగా ఉంది. కానీ చాలామంది ఆయన జీవిత చరిత్ర తెలియదు. ఆయన ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి. అందుకే ఈరోజు కూడా ఆ తెలుగుదేశం పార్టీ ఇనదైన అభివృద్ధి చెందుతుందంటే కారణం ఏంటంటే ఆయన కుల్లి కుశతం కపటం లేని వ్యక్తి. అయినా 9 నెలల పార్టీ పెట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని సినిమా తీయడం అంటే నిజంగా అది బాలకృష్ణ గారికి సాధ్యం కావాలి కూడా కాదు. అని చేత నిజంగా ఈరోజు ఆయన సినిమాతో మా అదృష్టంగా భావించి ఈ తెలుగుదేశం పార్టీని పాయకురావుపేటలో కూడా మేము ఆయన ఏ సిద్ధాంతాలతో పెట్టాడో ఆ సిద్ధాంతాలను మేము పాటించి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం.